హాయ్ ఫ్రెండ్స్, ఈ తమ్ముడు తిరుపతి నుంచి బయలుదేరి మా కోసం వచ్చాడు. అటుపండి కోసం ఆయనకు వచ్చాడు. అయితే కదా, ఎన్నింటికి బయలుదేరి తమ్ముడు తిరుపతిలో? అక్కడ ఉదయం పూట 4 బయలుదేరి, ఈవినింగ్ ఈవినింగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. తిరుపతి ఎక్కడ? పిలేరు, పిలేరు దగ్గర పల్లెటూరు. పిలేరు దగ్గర పల్లెటూరు. అమ్మ ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. అసలు ఏమని చెప్పాలి రాబు? అయితే అసలు ఈ పిల్లగాడు నా సబ్స్క్రైబర్ అంటాడు, చూద్దాం. ఈ పిల్లగాడు చెల్లి ఒప్పించి చూశాను, ప్రతి ఒక్క వీడియో లైక్ కొట్టించాడు. అది బ్యాడ్ వీడియో, గుడ్ వీడియో, డాన్స్ వీడియో, హెచ్డి వీడియో, పచ్చడి వీడియో, వ్యవసాయం వీడియో, ఖతరా వీడియో, అన్ని వీడియోలు కూడా నా వీడియోకి లైక్ కొట్టాడు. అప్పుడు నేను మనసులో అసలు ఆ పిల్లగాడికి ఏమి ఇస్తే కూడా నాకు అర్థం కాలేదు. టీ ఇస్తే తాగనన్నాడు. మంచిది పక్కదలు ఏం చెప్తు నా ఇక ఈ పిల్లగాడు మా కోసం ఇది తెచ్చాడు. ఇది జాతర ఒక్క నిమిషం. వా అమ్మో, వీడియో తీయాలా సన్మాన్. తిరుపతి నుంచి వచ్చి ఆ యాక్టర్ సాంగ్ చేసిన ఫోటో పడతాం ఒకటి. మా నవ్వనైనా వాటి ఫోటో చూస్తుంది తిక్కల్ది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. అసలు ఏం చెప్పాలా ఈ పిల్లగాడికి? మనసు మాటలు లేవు. చిన్న పిల్లగాడు ఏం చేస్తుంటావు తమ్ముడు? జాబ్. ఏం జాబ్ చేస్తుంటావు? చిన్న కంపెనీలో జాబ్. చిన్న కంపెనీలో జాబ్. ఎంత ఇస్తుంటారు? 25. పెళ్ళైందా? చాలా చేసుకోవాలి నెక్స్ట్ మంత్. ఓకే, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. నువ్వు లైఫ్ లో పెద్ద కావాలని, పెద్ద అంటే పెద్ద ఆ పెద్ద కాదు, పెద్ద కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నుంచి మా ఇంటికి వచ్చారంటే పెళ్లికి పిలువు. ఎందుకంటే మా వీడియో చూసుకుంటూ మా కోసం ఎదుర్కొండి వచ్చి సన్మానం అనేది ఎంత ఇది కాదు, అదొక ప్రేమ అనుభవం. లైట్ వస్తుంది, సెల్లు లైట్ వస్తుంది. ఏంటి తమ్ముడు? ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చాక బాగా చేయాలి గ్రాండ్ గానే. కానీ నాకు టైం సరిపడ డ్యూటీ. బిజీ పడదామనుకున్నావా? పెళ్లి పెట్టి నారదని డాన్స్ బాగా నీ పెళ్లి చేరదా అనుకున్నట. చేరా మాయాక? ఓకే పర్లేదు తమ్ముడు, పర్లేదు. ఓకే పర్లేదు. నువ్వు అంత రెక్కను చూసినందుకు మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతకంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఈ ఫిగర్ అంటుండో రాగానే అన్న నీకు బ్యాడ్ కామెంట్స్ పడుతుంటే నీకు కట్టుకోరా ఏమన్నా? తమ్ముడు దయచేసి గుర్తుపెట్టుకో, మనం ఫేమస్ కావాలన్నా, పేరు రావాలన్నా, 10 మందికి రావాలన్నా కూడా బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఉండాలి, గుడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఉండాలి. అర్థమైందా? అది ఒక రాజకీయంలో కానీ, సినీ ఈ ఫీల్డ్ లో కానీ, క్రికెట్ ఫీల్డ్ లో కానీ, ఏ ఫీల్డ్ లో సరే తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అందరూ ఉన్నప్పుడే మనం హీరోలు అవుతాం, పేరు వస్తుంది. మనకు మంచోలే కావాలి అంటే మనిషి. ఇప్పుడు నా వీడియోలు కొంతమంది వ్యవసాయం వీడియోలు వస్తాయి, కొంతమందికి ట్రోలింగ్ వీడియోలు వస్తాయి, కొంతమందికి డాన్స్ వీడియోలు వస్తాయి, కొంతమందికి అగ్గిపెట్టే మధ్య నేను తిట్టుకునే వీడియోలు వస్తాయి, కొంతమందికి మాయామని చేసే వీడియోలు వస్తాయి, కొంతమందికి ఫుడ్ వీడియోలు వస్తాయి. అయితే రకరకాల మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి అన్ని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మాయావని చేసినప్పుడేమో నీలాంటి కొంతమందికి ఏమో ఏంది సోల్లో పెద్దది, అగ్గిపెట్టే మధ్య కానీ నేను తనుకున్నాం అనుకో బా ఏముంది పెద్దది, మాయా వీడియోలు వచ్చేవారికి ఏంది గలీజ్ అనిపిస్తుంది. అంటే రకరకాలుగా ఉంటారు అన్నమాట దిన మంచి చెట్లు. కాబట్టి ఎవరిని ఏమనొద్దు, అందరికి దగ్గర చేసుకుంటూ పోవటమే. మిమ్మల్ని ఏదో ఒకటి తిట్టాడు, నేను వాళ్ళని రియాక్ట్ అయ్యాను, మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ కొట్టేయండి అనేసి పెట్టినా. అలాంటి ప్రయత్నాలు చేయకు, తప్పు లేదు. వాళ్ళు మనోళ్ళే, నువ్వు మనోడివి కాబట్టి వాళ్ళు ఉండాలి, మీరు ఉండాలి. అందరూ ఉన్నప్పుడే మనం ఇది నిండిద్ది, పొట్ట నిండి, పొట్ట నిండిద్ది అనమాట. ఓకేనా? అంత మనోళ్ళే. తమ్ముడు సేకరపడిపోతుంది అందరికి, మన అందరికి కాదు, ముందుగా నా తమ్ముడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్? నేను అసలు ఏం చెప్పలేకపోతున్నా, అంతే, నాకు అర్థం కూడా కావట్లేదు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈరోజు నేను హైట్ హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాను. ఈరోజు నైటు ఎప్పుడు ఎన్నింటికి? రేపు షూటింగ్ ఉంది హైదరాబాద్లో, రేపు ఎల్లుండి హైదరాబాద్లో ఉంటాను. మీట్ మీ. ఓకేనా? బాయ్.